हेलो फ्रेंड्स नमस्ते। समंत कोसम चैतन्य टारगेट प्रीतम जोकालकर समंत नागचैतन्य विडाकुल अंशम इप्पुडु दक्षिणादि व्याप्तंगा तीव्र चर्चनीयांशम अवुतुंदी। मेम विडाकुलु तीसुकुंटामनि चैतोसम बाहाटंगा चेप्पुकोच्चारु। दींतो वीरि अंशंपै इटु नागार्जुन नुंचि अटु समंत तंडितो पाटु टालीवुड लोनि सिनी आर्टिस्टुलु कोंदरु स्पंदिंचारु। ఇక విక్టర్ వెంకటేష్ సైతం రంగంలోకి దిగి వీరిద్దరు నిర్ణయాలతో ఏకీభవించిన కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుండేదని రీతిలో పోస్ట్ పెట్టాడు। అయితే ఈ క్రమంలో సమంత చేత విడాకుల నిర్ణయంలో ముమ్మాటికి సమంతదే తప్పని కొందరు భావిస్తుంటే కాదు కాదు చేతుదే తప్పని మరికొందరు చెబుతున్నారు। ఇక ఇదే కాకుండా సమంత ప్రీతం జుకల్కర్ మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందని టాలీవుడ్ అంతా కోడై కోస్తున్న క్రమంలో ప్రీతం జుకల్కర్ మాత్రం నేను సమంతని అక్కలాగా భావిస్తానని తెలిపాడు। ఇదే సమయంలో ప్రీతం జుకల్కర్ సమంతతో ఎలా ఉంటాడనే దానిపై కాస్త వివరణనిచ్చింది సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్। ప్రీతం సమంతని అక్కలా భావిస్తాడని వీరిద్దరి మధ్య మీరు అనుకునే ఎలాంటి రిలేషన్ లేదని తెలిపింది। ఇక ఈ తరుణంలో రోజుకొక పోస్ట్ పెడుతున్న సమంత మరోసారి ఎమోషన్ అయ్యి మరో పోస్ట్ పెట్టింది। ఎప్పుడు ఆడవాళ్ళని ప్రశ్నించి సమాజంలో మగవాళ్ళని మాత్రం ఎందుకు ప్రశ్నించారు? అలాంటప్పుడు ఈ సమాజం ప్రాథమికంగా నైతికత లేనట్లే కదా అని అర్థం వచ్చేలా భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టింది సమంత। దీంతో ఇదే పోస్ట్ తన ఇన్స్టా వేదిక షేర్ చేసిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతం జుకల్కర్ ముమ్మాటికి ఇదే నిజమంటూ పోస్ట్ పెట్టాడు। ఇక ఇద్దరు ఒకేసారి ఒకే పోస్ట్ పెట్టడంతో ఇద్దరు కలిసే ఉన్నారనే ఆలోచనలు వ్యక్తమవుతున్నాయి। ఏదేమైనా సమంతపై నాకు అక్క అనే రిలేషన్ మాత్రమే ఉందని ఇక ఎవరిని ఆరోపణలు సృష్టించినా తమేంటో మాకు తెలుసనే ఆలోచన ప్రీతం జుకల్కర్ ఉన్నట్లు తెలుస్తుంది। తాజాగా వీరు చేసిన పోస్ట్ కాస్త వైరల్గా మారుతున్నాయి। ఇక తాజాగా పెట్టిన మీరిద్దరు పోస్ట్పై మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి।